ఏపీ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి ఉదయలక్ష్మి ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఈ ఫలితాన్ని వెల్లడించారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు బాలికలదే పైచేయిగా సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60%, ద్వితీయ సంవత్సరంలో 72% విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్గా నిలిచింది. వీటి యొక్క పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర గణాంకాలు. ఉత్తీర్ణత శాతం జనరల్ 60%, ఒకేషనల్ 49%. జనరల్ అమ్మాయిలు 64%, అబ్బాయిలు 56%. ఒకేషనల్ అమ్మాయిలు 55%, అబ్బాయిలు 44%. టాప్ జిల్లాలు కృష్ణా 72%, పశ్చిమగోదావరి జిల్లా 69%, నెల్లూరు 67%. ప్రభుత్వ కాలేజీలు విజయనగరం 59%, నెల్లూరు 55%. ఎయిడెడ్ కాలేజీల్లో పశ్చిమగోదావరి జిల్లా 53%, చిత్తూరు కృష్ణా 51%. ప్రభుత్వ కాలేజీల్లో 43%, ఎయిడెడ్ కాలేజీల్లో 38%, ప్రైవేట్ కాలేజీలో 66%, ఏపీఎస్సీ కాలేజీలో 92%గా నమోదైంది. ఏపీ ఇంటర్ ద్వితీయ గణాంకాలు. హాల్ టికెట్లు పొందినవారు 10,17,000 మంది. పరీక్షకు హాజరైంది 9,64,000 మంది. ఉత్తీర్ణులైంది 6,30,000 మంది. ఫెయిల్ అయిన వారు 3,30,000 మంది. పరీక్షకు హాజరు కానిది 52,000 మంది. ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత జనరల్ కేటగిరీలో 72%, ఒకేషనల్లో 69%. ప్రభుత్వ కాలేజీలు 65.66%, ఎయిడెడ్ కాలేజీలు 56%. ప్రైవేట్ అన్ఎయిడెడ్ 76.68%, ఏపీఆర్జేసీ కాలేజీల్లో 96%, మోడల్ స్కూళ్ళు 78%గా నమోదైంది. ముఖ్య సమాచారం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్న బీఐఈఏపీ కార్యదర్శి ఉదయలక్ష్మి గారు మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈనాడు 24 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్కుల పునః పరీక్షలకు ఈనాడు 22 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించమని విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. పరీక్షలు పూర్తయిన 24 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశామన్నారు.